ವಾಗರ್ಥಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಥ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ ನಿಧಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಬಿಸಜೇ ಬವರೋಗಿನಾಂ ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮಃ. ಪೂಜಾ ಟಿವಿ ಚಾನಲ್ ಪ್ರೇಕ್ಷಕರಂದರಿಕೇ ನಮಸ್ಕಾರಂ. ವಾರಫಲಂ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸ್ವಾಗತಂ. 2022 ಅಕ್ಟೋಬರ್ ನೆಲ 2వ ತಾರೀಕು ఆదివారం నుండి 2022 అక్టోబర్ నెల 8వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో రాహువు, వృషభములో కుజుడు, కన్యలో రవి బుధ శుక్రులు, తులలో కేతువు, మకరంలో శని, మీనములో గురువు, ధనస్సు మకర కుంభరాశుల్లో చంద్రసంచారం. మిథున్ రాశివారు, ఈ మిథున్ రాశివారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలని లాభాలని పొందడానికి మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తోంది. ఈ వారంలో కాస్త ప్రశాంత వాతావరణం మీకు నెలకొంటుంది. ఆ రకంగా మీరు ఊపిరి పీల్చుకున్నంతగా సంతోషంగా ఈ వారంలో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బంది పెట్టినప్పటికీ సమయానికి అనుకూలంగా ఏదో రకంగా మీకు ధనం చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పనులని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు ఏవి ఈ వారంలో పెద్దగా కలిసికి రాకపోవచ్చును, అయినా మీరు నిరాశపడకుండా మీరు అనుకున్న పనులను నిర్వర్తించేటువంటి పనిలో నిమగ్నమై ఉండండి. కొన్ని విషయాలు పూర్తి చేయడం వల్ల, అనగా కొన్ని పనులు మీరు పూర్తి చేయడం వల్ల ప్రశాంతంగా సంతోషంగా ఈ వారంలో ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైనటువంటి ఫలితాలని లాభాలని ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రాశివారి వారంలో పేదవారికి ఎర్రని ఫలాలను దానం చేయడం వల్ల మీకు మంచి జరిగే వాతావరణం ఉంటుంది. ఈ మిథున రాశివారు ఈ వారమంతా కూడా పరమేశ్వరునికి అభిషేకాలు నిర్వర్తిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం చేసుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.